అందరి నమస్కారం చాలామంది అయితే వైఎస్ఆర్ చేయతలో చాలా డౌట్లు అయితే అడుగుతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగింది ఏంటంటే వైఎస్ఆర్ చేయతలో లిస్ట్ ఏ విధంగా తెలుసుకోవాలి పాటుగా ఈ వైఎస్ఆర్ చేయతో అసలు అమౌంట్ ఎప్పుడు జమ చేస్తారు ఇంకా వైఎస్ఆర్ చేస్తే లాస్ట్ డేట్ ఎప్పుడు ఇలా ఈ మూడుతో పాటుగా చాలామంది కూడా వీడియో వారికి వస్తుందా రాదా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ నాలుగు డౌట్లకి అయితే ఆన్సర్ అయితే ఇస్తాను ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా చివరిదాకా చూసి మీ విలువైన సమాచారాన్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీరు చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసిన అయితే మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మన వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం మేటలోకి వెళ్ళిపోయినట్లయితే మనకు వైఎస్ఆర్ చేతు గొడవ అనేది ఈ నెల పదిహేను వరకు పెంచడం జరిగింది అందరికీ మన తెలిసిన విషయమే సో ఫైనల్ డేట్ ఇదేనండి జూలై పదిహేను వరకే చాలామంది పద్దెనిమిది అని అనుకుంటున్నారు కానీ పద్దెనిమిది అయితే కాదు ప్రభుత్వం వారు అయితే పదిహేను వరకే లాస్ట్ డేట్ పెంచినట్టుగా మనకు తెలిసింది సో ప్రతి ఒక్కరైతే మీరు పదిహేను వరకే ఈ దరఖాస్తులు అయితే పెట్టుకోండి అలాగే చాలామంది కూడా ఈ వైఎస్ఆర్ దరఖాస్తులో ఉన్నటువంటి ఎలిజిబిలిస్టీ ఏ విధంగా తెలుసుకోవాలని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో మనకి నిన్నటి వరకు అయితే మనకు నవశకం పోర్టల్లో అయితే వెల్ఫేర్ ఎస్టిటెంట్లకు అయితే లాగిన్ ఇవ్వడం జరిగింది అందులో ఎలిజిబిలిస్ట్ అయితే చాలామంది అయితే చెక్ చేసుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని సస్పెండ్ చేసి అంటే దాన్ని ఇప్పుడు టోటల్గా ఆ యొక్క సర్టింగ్ని అయితే తీసివేసేశారు సో ఇప్పుడు ఫైనల్గా మా ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏ విధంగా తెలుసుకుని అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మన వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎవరైతే స్టేటస్ అని చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన సచివాలయంలో లిస్ట్ అనేది మరో వారం రోజుల్లో అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటే ఈ జూలై పదిహేను నుంచి లాస్ట్ డేట్ అయిపోతుంది కదా సో జూలై పదిహేను అయిపోతున్న మరస్ట్ వీక్లో అంటే జూలై పదహారు నుంచి లేదా ఇరవై ఒకటి లోపు అయితే మనకు ఈ వార్డు సచివాలయం అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రదర్శన జరపబడుతుంది సో ప్రతి ఒక్కరైతే ఆ రోజు మన సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు అలాగే మళ్ళీ మంది వాలంటీర్లు అయితే ఇప్పుడు వాలంటీర్లతో పాటు ప్రజలు కూడా మాకు ఇప్పుడే కావాలని అంటు అంటున్నారు సో అలా అయితే మీరు పెట్టిన వెంటనే మన వాలంటీర్లు అయితే కలవండి వాళ్ళ దగ్గర అయితే అయ్యిందో లేదని వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకుంటున్నారు గ్రామ వార్డు వాలంటీర్లు అయితే స్క్రీన్ షాట్ ద్వారా మన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే రెండే రెండు ఉన్నాయి సో మనకు వారంలో ఎలిజిబిలిస్ట్ అనేది ప్రదర్శిస్తారు గ్రామ వార్డు సచివాలయాలు లేదంటే వాలంటీర్ల దగ్గర ఉంటుంది ఆ విధంగానే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి అమౌంట్ అసలు వస్తారని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరైతే గుర్తు పెట్టుకొని మనకు వైఎస్ఆర్ చేతికి సంబంధించి అమౌంట్ అనేది ఆగస్టు పన్నెండున రిలీజ్ చేస్తామని అంటున్నారు సో ఎందుకంటే మనకి ఈ సోషల్ ఆడిట్ ఇవన్నీ పూర్తి చేయాలి కాబట్టి సో ఆగస్టు పన్నెండున వైఎస్ఆర్ చేయత అనేది సో ప్రజల ఖాతాలో అయితే జమ కాబడుతుంది సో ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి ఆగస్టు పన్నెండు అయితే రాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు డబ్బు అప్డేట్స్ ప్రకారం అయితే చూసినట్లయితే మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే మరికొన్ని రోజుల్లో అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయాన్ని పెడతారు వైఎస్ఆర్ చేయొతే అమౌంట్ అనేది ఆగస్టు పన్నెండున వేస్తారు అలాగే వైఎస్ఆర్ చేయొత్త లాస్ట్ డేట్ అనేది జూలై పదిహేను వరకే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ అలాగే చాలామంది కూడా అడుగుతున్నారు వీడియోలకి మనకి వైఎస్ఆర్ పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇస్తారా అని సో వాళ్ళకైతే మాత్రం ఈ వైఎస్ఆర్ చేత పెన్షన్కి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఎవ్వరికి కూడా ఈ వైఎస్ఆర్ చేతి ఎలిజిబుల్ లేదండి సో చాలామంది అడుతున్నారు భర్తకు ఉంటే భారీకి వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది భర్తకు పెన్షన్ వస్తే భారీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఎవరైతే వైఎస్ఆర్ చేతికి సంబంధించి పెన్షన్ అయితే ఎవరు తీసుకున్న వాళ్ళకే రాదు సో ఇది ఫ్రెండ్స్ ఎప్పటి వరకు వైఎస్ఆర్ చేతుకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తప్పకుండా నేను వెల్లడిస్తూ సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మాకు ఎంత సపోర్ట్ ఉంటుంది సో తప్పకుండా మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి జై హింద్